వెంట్రుకల నుంచి రక్తం వస్తుంటది, దానికి అదే పీక్కుంటది. వేరే వాళ్ళు గారు పీకారనుకో, ఈ పీకిన తర్వాత వెంట్రుకలు పీకేసిన తర్వాత ఆ వెంట్రుకల కణాల నుంచి రక్తం వస్తుంది. రక్తం పోయితే ఏమొస్తుంది ఆవిడికి అమ్మా? ఫస్ట్ నీరసం వస్తుంది ముందు, తర్వాత ప్రాణం పోతుంది. ఈ నీరసం వచ్చేసేటప్పుడు ఇంకెటు కదలలేదు. ఏదైనా బలమైన జంతువు చూసింది అనుకో, ఈ పక్షిని ఏం చేస్తుంది? అది తీసుకెళ్లిపోయి తినేస్తుంది. అందుకే ఎవరికి కనపడకుండా, ఎవరికి కనపడకుండా ఈ పక్షి రాజు ఒంటరిగా చచ్చిపోతే, మిగతావి తన ఆయుష్ అయిపోయినా చచ్చిపోతే తప్ప పక్షిరాజు చావుకి ఇష్టపడదు. పక్షిరాజు చావుకి ఏమాత్రం ఇష్టపడదు. కాబట్టి అబ్బక్కుకులు అంటాడు, ఆ సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచు. విలాప వాక్యములు 3:27 విలాప వాక్యములు 3:27 విలాప వాక్యాలు 3:27 చదవమ్మా. అతని మీద దానిని మోపిన వాడు చెప్పండి, యవన కాలమందు అఖిలు చెప్పండి గట్టిగా, యవన కాలమందు, మీరు యవన కాలం గట్టిగా అరవకపోతే ముసలి కాలంలో అసలు అలా అరవలేదు. ఆంటీ గారిని చూడండి, ఇప్పుడు అరవమంటే ఇప్పుడు అలాగ ఉంది గారు, పులి పడుకున్నట్టు ఉంది. అలాగ అలాగ ఉండాలండి హుషారుగా. బైబిల్ ఏముందంటే చెప్పండి, చురుకుతనము దరిద్రం. మరి చెప్పండి, చురుకుతనము చెప్పండి, చురుకుతనము గొప్ప దరిద్రము చెప్పండి. గొప్ప భాగ్యం అండి, అదృష్టం. చురుగ్గా ఉండాలి ఎప్పుడు, ఎప్పుడు హుషారుగా ఉండాలి. పక్షిరాజు నేను ముసలిదాన్ని అయిపోతున్నాను అని అలా చచ్చిపోదు. పైకి వెళ్ళిపోయింది, ఉన్నత శిఖరానికి వెళ్ళిపోయింది. సంవత్సరాలు జరుగుతుండగా నాకు 100 ఏళ్ళు వచ్చినా పర్వాలేదు, నేను 17 ఏళ్ల వయసులో ఎలాంటి చురుకుతనం యవనత్వం ఉందో నాకు 100 సంవత్సరాలు కూడా అదే యవనత్వం రావాలి నాకు. ఆ ఉద్దేశంతోనే పక్షిరాజు ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఉన్నత శిఖరానికి వెళ్ళిపోతాడు. ఒంటరిగా కూర్చుంటది. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యం నూతనం పరచుము. విలాపవాక్యాలు 3:27 ఏముంది చెప్పండి, చెప్పండి చదువు. యవన కాలమున కాడి మోయిట ఎప్పుడు మేలండి? ముసలి కాలంలోనా? అమ్మమ్మ నువ్వు మోయి కాడి, నేను కాలేజీకి వెళ్ళాలి. తాతయ్య నువ్వు చూసుకో. అందుకే వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి ఆశీర్వాదాలు. కాబట్టి చెప్పండి, యవన కాలమందు చెప్పండి అమ్మ గట్టిగా, యవన కాలమందు కాడి మోయిట నరునికి మేలు. కొన్ని యవనస్తులు ఏమో అన్ని టెక్నాలజీ, లేకపోతే చాలా అవి కళ్ళ ముందు ఆడుతుంటాయి. చాలా తల్లిదండ్రులు లేకపోతే సేవకులు ఏదైనా మంచి మాట చెప్తే వీళ్ళు అన్ని చేసి ఇప్పుడు చెప్తున్నారండి మాకు. అలా ఉందా లేదా మనసులో, మీ మనసులో యవనస్తులు వీళ్ళు అన్ని చేసి ఇప్పుడు చెప్తున్నారు నీతులు మాకు, మీ మన మంచి కోసమే. చాలా మంది పెద్దలు మనం చెప్తుంటారు, చెప్పిన మాటలు మనం ఎప్పుడైతే గ్రహిస్తామో లేకపోతే ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో వాళ్ళకి మేలు జరుగుతుంది. ఇప్పుడు ఎద్దు కాడి మోస్తుంది రైతు దగ్గర, కాడి మోసిన తర్వాత బండి పక్కన పెట్టి రైతు మొట్టమొదటి ఏ పని చేస్తాడు? ఏం చేస్తాడు? దానికి మేత వేస్తాడు ఫస్ట్. ఎందుకు ఇప్పుడు వరకు ఏం చేసింది అది? కాడి మోసింది, ప్రయాసపడ్డది. వెంటనే దానికి మేలు, వెంటనే మేలు. తర్వాత బండి మీద ఉన్న బరువు దించడం అది సెకండరీ. అది మొట్టమొదటిగా అది ఎప్పుడైతే కాడి మోస్తుందో వెంటనే దానికి ఏం దొరుకుతుంది? మేలు, ఆహారం దొరుకుతుంది. యవనస్తులంగా ఇక్కడ చాలా మంది యవనస్తులు ఉన్నారు. నీకు మేలు జరగాలంటే ముందు మనం ఏం మోయాలి? కాడి మోయాలి. ఎక్కువ సెల్ ఫోన్ పట్టుకోవడం, ఎక్కువ టీవీ దగ్గర కూర్చోవడం, చదువు కంటే లేకపోతే మిగతా మంచి విషయాల కంటే, మంచి విషయాల కంటే ఈ లోక సంబంధం వ్యవహారంలో మనం మునిగిపోయామనుకో, ఎగ్జామ్స్ వచ్చే టయానికి ఏమవుతుంది? అప్పుడు కంగారు పడుతుంటాం, అమ్మో రేపు ఎగ్జామ్ చదివేయాలి ఏం చదువుతాం. అప్పుడు కాడి మోయలేదు స్టార్టింగ్ రోజుల్లో, కాలేజ్ స్టార్టింగ్ రోజుల్లో. ఇప్పుడు చదువుదామంటే అది ఏమవుతుంది? 2 ప్రశ్నలు ఎక్కితే 100 ప్రశ్నలకి, ఎగ్జామ్ పేపర్లో రిజల్ట్ పేపర్లో పేరు చూస్తే అందులో కనపడదు, ఎన్నిసార్లు చూసినా కనపడదు, మరి రాస్తే కదా. అందుకే యవన కాలంలో కాడి మోయిట నరునికి మేలు. మేలు ఆది కాండం 32:22 ఆది కాండం 32:23 తొందరగా ఆది కాండం 32:23 ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన 11 మంది పిల్లలను తీసుకొని
అదే మాట మనకు చాలు చెప్పండి. యాకోబు ఒక్కడ మిగిలిపోయాడు, ఒక్కడగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు, వంద మంది ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. యాకోబు తల్లిదండ్రుల నుంచి ఒంటరిగా వెళ్ళాడు, ఎంతో సమృద్ధి తిరిగి వస్తున్నాడు. మధ్యలో ఒక పుకారు మాట వినబడ్డది, నిన్ను చంపడానికి మీ అన్న కత్తి పట్టుకుని వస్తున్నాడు అని ఆనేసరికి గుర్తొచ్చాడు మహానుభావుడు. మనకు కూడా ఎగ్జామ్స్ టైంలో, పెళ్ళి అయ్యే టైంలో, లేకపోతే కష్టం వచ్చే టైంలో కనబడతాడు మహానుభావుడు. ఎవరు అప్పుడే అవసరం. తర్వాత తీసేసిన కరివేపాకు. కరివేపాకు ఎప్పుడు వరకు పనికొస్తుంది? అక్కలు చెప్పండి, కరివేపాకు ఎప్పుడు వరకు పనికొస్తుంది? అంతే, తినేటప్పుడు ఎవడు నోట్లో పెట్టడు, ఆరోగ్యం తెలిసినా పెట్టడు, తీసి పక్కన పెడతాడు. పాస్టర్ గారు కూడా అప్పటి వరకే పనికొస్తాడు. అనయ్య పెళ్ళి, మీరు ప్రార్థన మర్చిపోకండే, నా గురించి కాళ్ళు నొప్పులు, బాగా ప్రార్థన చేయి అన్నయ్య. ఈ కాళ్ళు నొప్పులు తగ్గిన తర్వాత అన్నయ్యకు 100 రూపాయలు కానుకిచ్చావా? అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోతాడు కదా మన దగ్గర, అవసరానికి వాడుకుంటారు కరివేపాకులా, సేవకుల్ని పెద్దల్ని. ఓ గుడి చుట్టూ కాళ్ళు అరిగినట్టు తిరుగుతుంటారు. అన్నయ్యని టీ తాగినవరు, టిఫిన్ తిన్నవరు, భోజనం చేయనివ్వరు. కరివేపాకు కరివేపాకు అయిపోగానే అమ్మ బాగున్నావు అక్క, కాళ్ళు నొప్పులు తగ్గినాయా? తగ్గినాయని ముందు అర్జెంట్ మళ్ళీ మాట్లాడతాను, వెళ్ళిపోతాను మీతో తర్వాత మాట్లాడతాను. పోను పాపం అన్నయ్య రమ్మ ఇక్కడ కదా సేవకుడు, మళ్ళా వచ్చినప్పుడు మళ్ళా కలిసి అక్కడే బజార్లో కనిపిస్తాడు, అడిగి అడుగుతాడు అక్క బాగున్నావు అక్క. మళ్ళా కంగారు ఉండు, ఇప్పుడు వంకాయలు ఎండిపోతున్నావు, ఉండు కాదు కరివేపాకు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు, మధ్యలో చెడ్డ మాట పుకారు వినపడ్డది, అది ఇతన్ని ఒక్కడగా చేయడానికే మాట వినపడ్డది. ఇప్పుడు ఒంటరిగా ఉండి ఎక్కడెక్కాడు? తొందరగా ఎక్కడెక్కాడండి? మళ్ళా ఇన్ని బోధలు విన్నారు, ఇబ్బెగ్రేవు దాటిపోయాడు, దాటిపోయిన తర్వాత ఒంటరిగా ఒక్కడే మిగిలిపోయాడు. ఇప్పుడు ఎక్కడెక్కాడు? కొండెక్కాడు. కొండెక్కి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఈ కష్టం నుంచి నువ్వే తప్పించు, ఈ బాధ నుంచి నువ్వే తప్పించు అని ఆ రాత్రి అంతా దేవునితో పోరాడుతున్నాడు. యాకోబు ప్రార్థన విని దేవుడు దిగి వచ్చాడు. దేవుడు ఏం చేశాడండి? దిగి వచ్చాడు. దిగి రాగానే యాకోబు ఏం చేశాడు చెప్పండి? మళ్ళీ బైబిల్ చూడొద్దు. దేవుడు కాళ్ళు పట్టుకున్నాడు, దేవుడు కాళ్ళు వదలలేదు. దేవుడు కాళ్ళు ఏం చేయలేదండి? వదలలేదు. తెల్లవారిపోతుంది నేను వెళ్ళిపోవాలి, తెల్లవారిపోతుంది వెళ్ళిపోవాలంటే ఇప్పుడు నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదలను, నిన్ను ఆశీర్వదిస్తే కానీ నేను ఏం చేయను, నిన్ను వదలను. వదలకలేదు, తెల్లవారిపోతుంది నేను వెళ్ళిపోవాలి. అప్పుడు దేవుడు ఇక్కడ కొట్టాడు. ఎక్కడ కొట్టాడు? ఈ జాయింట్ వదిలిపోయింది, ఈ గూటి జస్ట్ ఇలా కలిసి ఉంటుంది, ఊడిపోయింది, జాయింట్ సలుపుతుంది, చాలా బాధ పెడుతుంది. వదిలిపెట్టరా, నేను వెళ్ళిపోతాను, నాకు బాధ కలిగినా పర్వాలేదు కానీ నిన్ను మాత్రం నేను వదిలిపెట్టాను. మనం కూడా ఒంటరి జీవితంలో దేవునితో పోరాడాలి. యాకోబు అంటే అర్థం ఏంటి చెప్పండి తొందరగా? యాకోబు అంటే అర్థం ఏంటి? ఎక్కడుంది యాకోబు అంటే? అదే అర్థం కాదు. యాకోబు అంటే అర్థం ఏంటి తెలుసా? హోషేయ గ్రంథంలో ఉంటాయి, తీయొద్దులే. యాకోబు అంటే ఒరిజినల్ అర్థం ఏంటంటే మగ సిరి గలవాడు. యాకోబు అంటే ఎవరండి? మగవాడు. ఏదైనా పట్టుకున్నాడంటే, ఏదైనా అనుకున్నాడంటే అది సాధించే వరకు నిద్రపోడు. యాకోబు అంటే మోసగాడంటే బయట వాళ్ళు ఎవరిని మోసం చేయలే. ఎవరిని మోసం చేశాడు? ఇంట్లో వాళ్ళని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, అన్నయ్యని మోసం చేశాడు, మేనమామను మోసం చేశాడు. ఇంకా అంతే, ఇంట్లో వాళ్ళే బయట వాళ్ళు ఎవరిని మోసం చేయలే. ఆ పేరుకి అర్థం ఒరిజినల్గా యాకోబండి, మగ సిరి గలవాడు. ఏదైనా అనుకుంటే దాన్ని ఏం చేస్తాడైనా సాధిస్తాడు, సాధిస్తాడు. అట్లా కొండెక్కాడు, ఒంటరిగా మిగిలాడు, ప్రార్థన చేశాడు, దేవుడు దిగొచ్చాడు, నువ్వు నన్ను దీవిస్తే గానీ నేను నిన్ను వదిలేను. కాబట్టి మనం యవనస్తులంగా కూడా ఎప్పుడైతే మనం ఏదైతే అడుగుతున్నామో అది ఇందాక కూడా చెప్పినట్టు నిరాశగా అడగకూడదు. లోకా సువార్త 18:5 మాట ఉంది చెప్పండి, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయదు. మనం 2 రోజులు చేస్తాం, 3 రోజులు చేస్తాం, 4 రోజులు ప్రభా చూడు నీ ఇష్టమైతే చెయ్యి, నాకు ఖాళీ లేదు, ఇంక తర్వాత చేస్తాను గుర్తున్నప్పుడు అంటాం. దేవుణ్ణి మలాఖీలో ఉండదు మాట. దేవుణ్ణి అంట ఎట్లా ఎలా అడగాలంటే శోధించి అడగాలంట. దేవుణ్ణి ఏం చేయాలి మనం చెప్పండి గట్టిగా? శోధించడం అంటే ఏంటి? అక్కీలు తెలుసు బాగా పెళ్ళి అయిన వారికి. శోధించడం అంటే తొందరగా చెప్పండి, టైం అయిపోతుంది.
టీవీలో ఏదో చీర చూస్తారు, లేదా టీవీలో ఏదో చెవులది చూస్తారు, టీవీలో ఏదో ముక్కులది చూశారు. పెళ్లి అయిన వాళ్ళ సంగతి చెప్తున్నా, చీర అనుకుందాం పోనీ, ముక్కులు టీవీలో వదిలి మంచి చీర చూశారు, రాత్రి అయ్యగారు ఆ పగలు కష్టపడి ఏదో పని చేసుకుని లేదా టీచర్ ఉద్యోగమో ఏదో పిల్లలతో అరిసి అరిసి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత మరి అక్కడికి ఖాళీ ఉంటుంది కదా, టీవీ మీద పగలు కొట్టాలి కదా, అర్థం పగలు కొడతారు, తర్వాత టీవీ పగలు కొడతారు. ఎందుకంటే 20,000 to 30,000 కొంటాం కదా, కాబట్టి టీవీలో చూసిన చీర కొనాలి అర్జెంటుగా. పాపం అలసిపోయి అలసిపోయి వస్తాడు, ఆయనకి మంచి నీళ్ళు ఎవరు, టీ ఎవరు, ఏమెవరు, కానీ రాగానే ఏమండి ఆ చీర కొనరా. మా దగ్గర ఒక అమాయకుడు ఉన్నాడు మా కొండ ప్రాంతంలో, ఆడికి తాగుడు అలవాట్లేదు, దేశంలో నమ్ముకోకపోయినా చుట్టా సిగిడి ఏది అలవాట్లేదు, చాలా కష్టపడి పనిచేస్తాడు. పూర్వం చాలా అలసిపోయాడు, అడవికి వెళ్ళి చాలా అలసిపోయాడు. వాళ్ళ భార్య టీవీ దగ్గర ఉంది. ఎక్కడుందండి? వాళ్ళింట్లో లేదు, టీవీ లేదు, పక్క ఇంట్లో టీవీ దగ్గర ఉంది. రాజు అని పిలిచాడు, అలసిపోయాడు కదా, మొహం కూడా తిప్పదు, ఉండు వస్తున్నాను ఉండయి, ఏమంటే కూడా అంటారు కదా పల్లెటూరులో, ఉండవి వస్తాను ఉండు. మళ్ళా కూర్చున్నాడు రాజు, ఒళ్ళంతా నొప్పులు కొందంటే ఉండు ఉండు వస్తాను ఉండు, ఎందుకంటే ఈ పళ్ళు తిప్పితే ఆ సీన్ పోతుంది, సీన్ పోతుంది. అందుకే మొహం కూడా తిప్పకుండా రెండోసారి కూడా ఉండే వస్తాను ఉండు అన్నది. మూడోసారి కూడా పిలిచాడు, రాజు బాగా కలిసిపోయారు, కొంచెం వేడి నీళ్ళు పెట్టవా, ఏ చెప్తే వినపడలేదు, ఉండే వస్తానని చెప్పాను కదా, ఒక అరగంటకు వస్తాను. ఆడు చాలా మంచోడండి, ఆడికి తెక్కెక్కింది అప్పుడు, మామూలు తెగ్గారు, కంచిలో ఉన్న కర్ర తీశాడు. మా ఊరు అయ్యగారు చూశాడు, ఎంత ఉండదు చిన్న ఊరే, ఆ ఊరి తిప్పి 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 కొట్టాడండి. ఇక ఆ రోజు నుంచి ఇంకా మన టీవీ కాదు కదా, సీరియల్ కాదు కదా, ఇక దేనికి వెళ్ళదు. సరే శోధన అంటే ఏంటంటే, పగలు వీళ్ళు టీవీలో చూస్తారు, రాత్రి భర్త అలసిపోయి వచ్చిన తర్వాత భోజనం పెట్టరు, టీ ఎవరు, మంచినీళ్ళు ఎవరు, ఏమెవరు, శోధిస్తా కూర్చుంటారు. సరే ఏదో భోజనం పెట్టింది బలవంతంగా పడుకున్నారు, పడుకున్నప్పుడు అలసిపోయి వచ్చాడు కదా అని అనుకోరు, ఏమండి ఆ చీరండి, ఏమండి ఆ గాజులండి, వచ్చాను కదా కూర్చొని పడుకొని ఏదో అంటారు చెవులో, చెప్పండి తొందరగా, అక్కయ్య గారు బాగా తెలిసి ఈ చెవులో పాపం, ఈ చెవు ఇలా తిప్పితే ఈ చెవులో మాట్లాడుతున్నాడు, ఆ మాట్లాడుతుంది, పోనీ ఇలా తిప్పరుకుంటే ఈ చెవులో, ఆ శోధన భరించలేక అంటాడు లేదండి, అన్నీ బాగా అలవాటున్నట్టుంది పాపం రూపాడు. అదండి శోధన అంటే, మీకు అర్థమైందా, దేవుడి నుంచి ఏదన్నా పొందాలంటే దేవుడిని ఏం చేయాలి, శోధించేయాలి. మనం ఎప్పుడు శోధించగలం, ఆయన చెప్పిన మాటలు, ఆయన ఆజ్ఞలు మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా గ్రహిస్తామో లేకపోతే చేస్తామో అప్పుడు ఆయన శోధించే దమ్ము మనకుంటది. భార్య భర్తను ఎందుకు శోధించగలదు, హక్కు ఉంది, బయట మీద అంత హక్కు లేదు, భర్త మీద ఏముందండి హక్కు ఉంది, నువ్వు నాకు కొంటావా సస్తావా, తెల్లారేసరికి కొనిపించకపోతే క్యారేజ్ కట్టదు, ఆడు బాధాడు పడాలంతే, ఆ తర్వాత సంగతి. అట్లాగే దేవుడు కూడా మనం ఏం చేయాలంటే, ఎవనొస్తున్నావు, ఎవరైనా నీకేదైనా అవసరం ఉందా లేదా నీకేదైనా కొరత ఉందా, నువ్వు ఒంటరిగా కూర్చో, దేవుడిని ఏం చేయాలి మనం శోధించాలి. దేవుడు విసిగిపోయి ఈ అమ్మ ఇచ్చేయాలండి ఇవిడికి, లేదా ఇచ్చేయాలి ఈయనకి అని అనిపించింది, ఆ ఆశీర్వాదం మనం ఏం చేయాలి పొందాలి. లేకపోతే ఈ తొడ వసిలిపోయింది, సలుపుతుంది, అయినా దేవుడిని ఏం చేయలేదు, వదలు, నువ్వు నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను వదిలిపెట్టను. అప్పుడు పేరు మార్చాడు, అప్పుడు దేవుడు అతను దీవించాడు. ఎలా దీవించాడు అంటే, నువ్వు ఎక్కడ అడుగుపెడితే అంత బంగారమే, నువ్వు ఎక్కడ అడుగుపెడితే అంత ఆశీర్వాదమే అని యాకోబును ఏం చేశాడంటే దేవుడు దీవించాడు. చివరికి కిందేం గొడవ లేదు, ఆయన ఒంటరితనం చేయడానికి దేవుడు ఆ పరీక్ష తీసుకొచ్చాడు. పక్షిరాజుకి నూతనత్వం రావాలంటే దానికి ఒంటరితనం ఎలాగైతే అవసరమో, నీకు నాకు ఏదైనా అవసరం తీరాలంటే అదే ఒంటరితనం కూడా మనకి అవసరం. ఏఎస్కేల్ గ్రంథం 22:33 వచ్చినాం, ఏఎస్కేల్ గ్రంథం 22:33 తొందరగా, ఏఎస్కేల్ గ్రంథం 22:33 ఏఎస్కేల్ గ్రంథం 22:22 అక్కడ ఉంటుందో ఒంటరితనం గురించి, ఏఎస్కేల్ గ్రంథం 22:22 చదవండి, 30 వచ్చు.
ఒక్కడైనను, అంటే మన మా సందర్భం ఏంటంటే ఒక్కడు కనపడలేదు కాబట్టి ఒక్కడగా ఉంటే దేవుడు మనతో ఏం చేస్తాడండి, మాట్లాడతాడు. సామెతలు గ్రంథం 31వ అధ్యాయం, సామెతలు 31వ అధ్యాయం, సామెతలు గ్రంథం అంటే చివరి అధ్యాయం, సామెతలు 31, సామెతలు 31:15, సామెతలు 31:15. చాలు 15 వచ్చిన మళ్ళా చదవండి. ఆమె చీకటితోనే లేచి, చెప్పండి, ఆమె చెప్పండి, చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. ఎప్పుడు లేస్తారు అక్కీలు? ఎంతమంది చీకటితో లేస్తున్నారు? అన్నయ్య గారు టీ తీసుకొచ్చి, అమ్మ లేగమ్మ నా క్యారేజ్ కట్టమ్మా, ఈయనకేం టీ భోజనం వండడం రాదు, ఆవిడికి టీ పెట్టడం రాదు. టీ ఎవరు బాగా పెడతారు? మగవాళ్ళే కొంచెం బాగా పెడతారు టీలు. కాబట్టి అక్కయ్య గారికి టీ పెట్టడం రాదు, ఈయనకి భోజనం వండడం రాదు. అందుకే ఏం చేస్తారంటే చీకటితో ఎవరు లేస్తారు? అన్నయ్య గారే లేస్తారు, అక్కయ్య అంకుల్ గారే లేస్తారు. లేచి మంచి టీ పెడతారు, టీ పెట్టి అక్కయ్య గారి దగ్గర తీసుకొచ్చి ఏం చేస్తారు? అమ్మ లేగమ్మ టీ తాగి నాకేం పెట్టు, మాట్లాడలేదు. అందరు ఈ బాపతలే ఉన్నారు, ఈ బాపతల టీ అనుకుంటా. చెప్పండి ఆమె, చెప్పండి ఆమె చీకటితో లేచి, చీకటితో లేచి ఎన్ని తన ఇంటి వారికి, తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికెత్తలకు బత్తెము ఏర్పరచును. చీకటితో లేచిపోద్ది, చీకటితో లేచిపోయి ఆమె టీ తాగుతుంది, భర్తకిస్తుంది, పిల్లలకిస్తుంది, భోజనం అంతా సిద్ధపరుస్తుంది, స్నానం చేసుకుంటుంది, మంచి చీర కట్టుకుంటుంది, గుమ్మం ముందుకు వస్తుంది, పనాలకి పని చెప్తుంది. రే నువ్వు కొబ్బరికాయలు తీరా, రే నువ్వు దానికి నీరు పెట్టా తోటకి, నువ్వు వెళ్ళి అది చేయి ఇది చేయని ఏం చేస్తుంది, భత్యము ఏర్పరుస్తుంది జీతం పనోళ్ళకి చీకటితోనే. అందుకే ఇందా చెప్పాం, చురుకుతనం గొప్ప భాగ్యం. ఎవరింట్లో అయితే చీకటితో లేవాలి, చీకటితో లేచి లేకపోతే చీకటితో లేవకపోతే పనులు ఆగిపోతాయి. కాబట్టి చీకటితో లేవకపోతే చీకటితో చేసే ప్రార్థన, పెద్దోళ్ళు కూడా చెప్తుంటారు, రే ఉదయాన్నే లేచి చదువుకోరా, ఉదయాన్నే లేచి చదివింది ఏమవుతుంది, బుర్రకి ఎక్కుతుంది అంటారు. కాబట్టి ఉదయాన్నే లేచి మోకరించి, ప్రభా ఈ కుటుంబాన్ని అంతా కాపాడు, నా పనోళ్ళు కాపాడు, నా భర్తను కాపాడు, నా పిల్లల్ని కాపాడు. ఈ భయంకరమైన లోకంలోకి వెళ్తున్నారు, తెల్లారిందంటే భయంకరమైన లోకంలోకి వాళ్ళు వెళ్తారు, కాబట్టి వీళ్ళందరినీ కాపాడు కాపాడు అని ఒంటరిగా స్త్రీ ఏం చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. ఏ స్త్రీ అయితే చీకటితో లేచి ప్రార్థన చేస్తుందో, ఏ స్త్రీ అయితే చీకటితో లేచి ఆ బత్తాన్ని సిద్ధపరుస్తుందో, ఆ ఇల్లు బంగారం పాలు పొంగినట్టు పొంగుతుంది. ఇంట్లో ఆడదగాని జిడ్డుగా ఉందా కుటుంబం కూడా బాగుండదు. ఇంట్లో స్త్రీ డల్లగా ఉంటే కుటుంబం కూడా బాగోదు. అందుకే ఆ ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక సంఘాన్ని కట్టాలన్నా, ఒక దేశాన్ని కట్టాలన్నా ఎవరి చేతిలో ఉంది చెప్పండి? రైలు మీరు వేస్ట్ టైం, అంతే ఆడల చేతిలో ఉంది. ఏమన్నా చేయగలరు, ఒక నవ్వి నవ్వారంటే ఇప్పుడు రాత్రి రాత్రి ఏం నమ్మాలన్నా తెచ్చేస్తారు. అయ్యగారు బైబిల్లో కూడా స్త్రీకే ప్రాధాన్యత ఇచ్చాడు, దేశంలో కూడా లోకంలో కూడా స్త్రీకే ప్రాధాన్యత ఇచ్చాడు. కాబట్టి నీ పిల్లల్ని సరైన రీతిలో పెట్టాలంటే, లేకపోతే నీ సంఘాన్ని సరైన రీతిలో పెట్టాలంటే ఆ స్త్రీకే సాధ్యం అండి. నువ్వు విన్నది ఒకటి, చేసేది ఒకటి. పాపం రావడానికి కారణం ఒకే ఒక మాట, ఏదైతే దేవుడు చెప్పాడో అదే చేస్తుంటే ఈ భూమి మీద పాపం వచ్చేది కాదు. దేవుడు ఒకటి చెప్తే ఈ స్త్రీ అక్కయ్య గారు ఏం చేసింది, ఇంకో మొక్క కలిపింది. దేవుడు సృష్టిని అంతా చేశాడు, సూర్యచంద్ర నక్షత్రాలు, భూమిని, ఆకాశాన్ని, సముద్రంలో ఉన్న జంతువుల్ని, భూమి మీద ఉన్న జంతువుల్ని సమస్త సృష్టిని చేసి ఒక చక్కని తోటను తయారు చేశాడు. ఆ తోటలో ఒక ఇద్దరు మానవుల్ని, ఇద్దరిని తయారు చేసి ఒక ఆడ మగ తయారు చేసి ఆ తోటలో పెట్టాడు, తోటలో పెట్టాడు. పెడుతూ చివరిలో ఒక మాట చెప్పాడు, అయ్యా ఈ తోటలో ఉన్న పండ్లన్నీ తినను గాని, పండ్లన్నీ తినను గాని ఆ మధ్యలో ఉన్న ఆ చెట్టు పండు మాత్రం మీరు నిద్రపోవద్దు, ఆ చెట్టు పండు మాత్రం మీరు తినవద్దు, తినవద్దు. దేవుడు ఏం చెప్పాడండి చెప్పండి? ఆ చెట్టు పండు తినొద్దు. ఇప్పుడు ఇంతలోకి ఒంటరిగా ఉంది అక్కయ్య గారు, ఒంటరిగా ఉన్నప్పుడు వస్తారు,
ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను పాము రూపంలో వచ్చింది, అక్క ఏం కూరుండవు, ఉదయం లేచి ఏ పౌడర్ రాసావు, ఉదయం లేచి ఏ క్రీమ్ రాసావు, నాకేదో క్రీమ్ ఇచ్చారు ఇప్పుడు రాగానే మొగాన రుద్దుకోమని, మీరు తెల్లగా పోతారని ఏం రాసుకుని. ఈ సంభాషణ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అసలైన సబ్జెక్టుకి వచ్చింది. దేవుడు ఏం చెప్పాడు మీకంటే, ఆ చెట్టు పండు, ఆ చెట్టు పండు ముట్టవద్దనియు తినవద్దనియు చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు? తినొద్దనే చెప్పాడు. కానీ అక్క ఏం కలిపింది? ఒక ముక్క కలిపింది ముట్టొద్దని. ముట్టొద్దని ఏం చెప్పలే, వెంటనే దొరికింది. ఒకసారి వెళ్ళి ఆ పండుని ముట్టుకో అన్నాడు. పొరిగింటి పొల్లకూర చెప్పండి, పొరిగింటి పొల్లకూర, పొరిగింటి ఇంట్లో చికెన్ ఉంటుంది, బిర్యానీ ఉంటుంది, మటన్ ఉంటుంది, అన్ని ఉంటాయి. పక్కకి కోపట్టుకుని వెళ్తాం, ఇంట్లో అన్నీ ఉంటాయి, అమ్మ అన్నీ చేసి పెడుతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, కిటికీల నుంచి మీదేం కూర కొంచెం ఇవా, ఇంట్లో మరి ఇన్ని ఉన్నాయి. అలాగే ఈ తోటలో చాలా పళ్ళు ఉన్నాయి, తోటలో చాలా ఉన్నాయి, కానీ అవ్వమ్మ గారికి ఈ సాతాను గారు ఆశ చూపెట్టింది ఆ కొత్త పండు మీదకి. తినొద్దని చెప్పాడు కానీ ముట్టొద్దని చెప్పలేదు. ఎప్పుడైతే ముట్టుకుందో పక్క పండు కంటే పండు చాలా బాగా కనపడ్డది. తిన్నది, తిన్న తర్వాత ఏం చేసింది? కాబట్టి ఒంటరిగా ఉంటే మేలు, కొన్ని సందర్భంలో ఒంటరిగా ఉండడం కూడా కీడే. కాబట్టి మనం కూడా ఏదైతే విన్నామో అదే చెప్పాలి తప్ప వేరే దయచేసి కలపకండి. అంతా కుటుంబాలు సంసారాలు పోవడానికి కారణం ఏంటంటే, ఏది విన్నామో ఆ మాట చెప్పాం, రెండు ముక్కలు కలుపుతాం, కొంప కొల్లేరు అయిపోదు. కాబట్టి పక్షిరాజు నూతనత్వం కావాలంటే తన ఒంటరి జీవితాన్ని ఒంటరిత్వానికి వెళ్ళిపోద్ది. కాబట్టి మనకు కూడా ఆశీర్వాదాలు కావాలనుకుంటే, మనకు కూడా దేవుని దీవెనలు కావాలనుకుంటే ఒంటరికి వెళ్ళిపోవాలి. ఇల్లు బాగుపడాలంటే ఎవరు చీకటితో లేగాలి? అన్నయ్య అక్కయ్య, అది మీరు చెప్పండి. ఎవరు లేగాలి? మీరే లేవాలి. మీరు కానీ పడుకున్నారా? ఇప్పుడు ఇంజిన్ ఉంటుంది, ట్రైన్ ఇంజిన్ ఉంటుంది, ఇంజిన్ వెనకాల చాలా బోగీలు ఉంటాయి, మీరే తోసుకుని వెళ్ళండి అన్న ఇంజిన్ అంటారా? మీరేనా తోసుకుంటే కదా ఇంజిన్ స్టార్ట్ అవ్వాలి, ఆ ఇంజిన్ ఏం చేయాలి? కాబట్టి చీకటితో లేచిపోవాలి. ఎప్పుడు లేచిందో నా భార్య తెలియదు, ఎప్పుడు లేచింది ఇంత వంట, నేను లేకముందే క్యారేజ్ రెడీ. అందుకే యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవుతుందండి? అక్కడ ఉండే తర్వాత మాట కీర్తన 31 వాళ్ళ భర్త చెప్తాడంట బయటికి వెళ్ళి, మా ఆవిడకి అయ్యేళ్ళు కాదు అని చెప్తుందంట. ఏమని చెప్తాడు? 31 అక్కడ ఉంటాడు, చదవండి తొందరగా. అందం కాదమ్మా, చేసిన పనిని బట్టి అట్టి దానికి అక్కడ కదా పైన ఉంటది, భర్త కొనియాడతాడు ఫస్ట్. 29 చాలా మంది కుమార్తెలు ప్రతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు, కాని వారందరినీ నువ్వు మించిన దానవు అని ఆమె పెనిమిటి, ఆమె చెప్పండి, ఆమె పెనిమిటి ఆమెను చీకటితో లేచి తన ఇంటి పని అందరిని చక్క పెట్టుకున్నప్పుడు తన పెనిమిటి ఆమెను ఏం చేస్తాడు? పొగుడతాడు. ఆది కాండం 31:21 ఆది కాండం 31:21 ఆది కాండం 31:21 లెబరను కాదు, నాకు అల్లద్దా లెమ్మంటారా? చదవండి. సరే, ఆ సందర్భం ఏంటంటే 20 సంపాదించలేంది, 20 సంపాది ఒక్క రాత్రిలో సంపాదించాడు ఆశీర్వాదం. 20 సంపాదించలేదు ఒక రాత్రిలో సంపాదించాడు. దాని సందర్భం ఏంటంటే ఒంటరితనం. కాబట్టి ఈ పక్షిరాజు నూతనత్వం కావాలంటే మొట్టమొదటికి ఏం కావాలంటే ఒంటరితనం కావాలి. నిర్గమాకాండం 34:12 నిర్గమాకాండం 24:12 నువ్వు కొండ ఎక్కి నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్ర
చాలు. ఏమంటున్నాడు మొట్టమొదటిగా, నా ఆజ్ఞలు నా యొక్క కట్టడలు నీకు రావాలంటే ఎక్కడ ఎక్కమంటున్నాడు? కొండ ఎక్కాలి. కొండ ఎక్కాలి అంటే ఒంటరితనం. ఈ పక్షిరాజు గురించి చాలా సబ్జెక్ట్ ఉంది, మీకు తర్వాత ఎప్పుడన్నా మళ్ళా వచ్చినప్పుడు చెప్తాం. మొట్టమొదటిగా పక్షిరాజు తన నూతనత్వం పొందాలంటే మొట్టమొదటి ఏం కావాలండి? ఒంటరితనం కావాలి. 24 అధ్యాయం నిర్గమ కాండం 18 24 అధ్యాయం 18 తొందరగా. ఆ కొండ మీద ఎన్ని రోజులు ఉన్నాడండి? 40 రోజులు రేయింబగలు ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఏది సాధించాలన్నా యాకోబును గుర్తుకు పెట్టుకోండి. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఇంకే మీ ఎక్కువ చెప్పిన అర్థం కాదు, నిద్రపోతున్నారు కాబట్టి. పక్షిరాజు చెప్పండి, ఆ పక్షిరాజు యవనం వలె నీ యవనము ప్రొత్తదగుచుడునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. కాబట్టి పక్షిరాజుకి నూతనత్వం కావాలంటే మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాలండి? కొండ ఎక్కాలి. ఒంటరితనం కావాలి. మీకు ఏదైనా అవసరం ఉందా, యవనస్తులైనా పెద్దోళ్ళైనా ఎవరైనా మీకు ఏదైనా అవసరం అక్కరుందంటే, మీరు ఒంటరిగా ఒక గదిలో అవ్వచ్చు, లేకపోతే మీకు ఏమైనా పాడి పంటలు పొలాలు ఉంటే ఒంటరికి వెళ్ళిపోయి ఒంటరిగా, లేకపోతే స్వేచ్ఛగా మనం ప్రార్థన చేయలేం. దేవునితో మనం ఏం చేయలేం, పోరాడలేం. ఇప్పుడు నలుగురితో మనం ఇలా కూర్చుని ప్రార్థన చేసామనుకో, మన బాధ హృదయంలో వేదన పబ్లిక్ గా చెప్పామనుకో, ఈ పక్కన్న ఆవిడ అయ్యో ఇలా ఉందా అంటది, ఈవిడ ఊరంతా చాడుతుంది. కొన్ని ప్రార్థనలు బహిరంగంగా స్వతంత్రంగా చేయలేం. చేయకూడన ప్రార్థనలు ఉంటాయి, ఇంట్లో కొన్ని సమస్యలు ఉంటాయి, ఇంట్లో కొన్ని బాధలు ఉంటాయి, అవి సంఘంలో లేకపోతే నలుగురు ఉన్నప్పుడు మనం చేయలేం. ఇలాంటి క్లిష్టమైన సమస్యలు ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలంటే, భర్త ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు, అప్పుడు ఒంటరిగా ఉండి టీవీ వేసుకోవడం కాదు, ఒంటరిగా ఉండి సోదు మాటలు చెప్పుకోవడం కాదు, మోకరించాలి. ప్రభా నా ఇల్లు పరిస్థితి ఎలా ఉంది, నా భర్త పరిస్థితి ఎలా ఉంది, నా సంఘం పరిస్థితి ఎలా ఉంది, నా దేశం పరిస్థితి ఎలా ఉంది అని ఒంటరిగా నువ్వు దేవునితో గోజాడినప్పుడు దేవుని ఆత్మ సంచారం అక్కడ ఉంటుంది. ఎంత ఆనందం ఉంటుందో నువ్వు తప్పకుండా నువ్వు సాధిస్తావు. విసుకుండా లోకాసువార్త 18 అధ్యాయంలో ఆమె విసుకుండా ఆ న్యాయాధిపతి దగ్గరికి తరచూ వెళ్ళింది. అతను తిడుతున్నాడు, అతను ద్వేషిస్తున్నాడు, అతను అసహించుకుంటున్నాడు ఆ న్యాయాధిపతి. అయినా ఏం చేయలేదు, వదిలిపెట్టలే. అయ్యా నాకు కొద్దిగా న్యాయం చేయ, నువ్వు తప్ప నాకెవరు లేరు అని చాలాసేపు బతిమాలింది. చివరికి అంటాడు, ఆయన విసిగిపోయి చివరికి ఏం చేశాడు, ఆమెకి న్యాయం చేశాడు. యవనస్తుడైనా ఎవరైనా ఈ పక్షిరాజు ఎలాగైతే నూతనత్వం కావాలంటే ఒంటరిగా ఉన్నత శిఖరానికి ఎలాగ వెళ్ళిందో, ఈ ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ప్రతి ఇంట్లో ఏదో సమస్య ఉంటుంది. ఈ సమస్య నుంచి నువ్వు విడుదల పొందాలంటే నీకేం కావాలండి? ఒంటరితనం. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, ఎన్నిక లేని వాడు, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, లేము తేజరిల్లు మునికు వెలుగువచ్చియున్నది. యేసుక్రీస్తు ప్రభువారిని 29వ సంవత్సరంలో ఆ దైవజనుడు బక్సింగ్ తాత గారు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షణ అంగీకరించాడు, ఇంట్లో తల్లిదండ్రులందరూ ఆయన్ని వదిలిపెట్టేశారు, బంధువులు దూరం అయిపోయారు, స్నేహితులు దూరం అయిపోయారు, ఎవరు లేరు, ఒంటరిగా ఆ స్టేషన్ లో వదిలిపెట్టేశారు. ఒక చెవిలో ఒక స్వరం వినబడుతుంది, నీ యేసు ప్రభు తల్లిదండ్రులు వదిలిపెట్టమని చెప్పాడా అని ఒక స్వరం వినబడుతుంది. ఇంకో స్వరం వినబడుతుంది, నీ తల్లిదండ్రులు విడిచినాను, యెహోవా నిన్ను చేరదీస్తాడు. ఈ స్వరమేమో ఆత్మస్వరం వినబడుతుంది, ఈ స్వరమేమో శరీర సంబంధమైన స్వరం. యేసు ప్రభు తల్లిదండ్రుల్ని గౌరవించొద్దని చెప్పాడా? యేసు ప్రభు తల్లిదండ్రులు ప్రేమించొద్దని చెప్పాడా? యేసు ప్రభు
లేకపోతే ఆ రక్త సంబంధం వదిలేమని చెప్పాడా అని శరీర సంబంధమైన స్వరం అనబడుతుంది. ఆత్మ సంబంధమైన స్వరం, నీ తల్లిదండ్రులు, నీ బంధువులు, నీ రక్త సంబంధం ఎవరు వదిలిపెట్టేసినా యెహోవాని ఏం చేస్తాడు? చేరదిద్దాడు. ఒంటరిగా మిగిలిపోయాడు ఆ బొంబాయి రైల్వే స్టేషన్ లో, ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ ఒంటరిగా మిగిలిపోయాడు, ఒంటరిగా ప్రార్థన చేశాడు, ఒంటరిగా సువార్తలు పంచాడు, ఒంటరిగా కూటలు పెట్టాడు, ఒంటరిగా ఎంతో త్యాగం చేశాడు. కోట్ల ఆస్తిని వదిలిపెట్టేసి ఒంటరిగా ఎంతో త్యాగం చేశాడు. ఇప్పుడు ప్రపంచంలో కొన్ని వేల సంఘాలు అయినాయి, కొన్ని వేలు సంఘాలు భక్త సింగ్ గారి ముఖం చూడలేని వాళ్ళు కూడా దేవుని మందిరం కట్టుకుని ఆరాధన చేస్తున్నారు. నువ్వు నేను ఆయన చూసే భాగ్యం ఇచ్చాడు. కాబట్టి నీ కుటుంబ జీవితంలో, నా కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో గొప్ప కార్యాలు చూడాలంటే నీకు ఒంటరి జీవితం అవసరం. ఒంటరిగా పోకపోతే నువ్వు ఎందులోనూ జయం పొందలేవు. నలుగురితో కూర్చుని చదివే కంటే ఒంటరిగా చదివినోడికి నాలుగు ముక్కలు ఎక్కుతాయి. నలుగురితో కలిసి ప్రార్థన చేసేదానికి బదులు నువ్వు ఒంటరిగా ఇంట్లోనో, ఒంటరిగా దేవుని మందిరంలోనో కూర్చునో, మూల కూర్చుని ప్రార్థన చేస్తే మూలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేయలేని నీ ముందే ఉన్నాడు. దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి హృదయమైన తలుపును తడుతున్నాడు. ఇదిగో ప్రకటన గ్రంథం 3:7, ఇదిగో నేను తలుపునందు నిలిచుండి తడుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను ఆయన యొద్దకు, అతని యొద్దకు, ఆమె యొద్దకు వచ్చి కలిసి ఏం చేస్తాను, నేను భోజనం చేస్తాను. తలుపు కొట్టడానికి తలుపు కొడుతున్నాడు. నీ ఇంటి ముందే నీ హృదయమైన తలుపు దగ్గరే నిలుచున్నాడు. నీకు గొప్ప కార్యాలు చేయడానికి, నీకు గొప్ప కార్యాలు జరిగించడానికి, నీ ద్వారా కొన్ని నూతనమైన కార్యాలు జరిగించడానికి నిన్ను ఒంటరి జీవితంలో తీసుకుని దేవుడు సమీపంలో ఉన్నాడు. నాకు కదని నేను నలుగురితోనే ప్రార్థన చేస్తానంటే అది నీ ఇష్టం. నీ కుటుంబంలో గొప్ప కార్యం జరగాలంటే పక్షిరాజు యవన జీవితం ఎట్లయితే నూతనత్వం పొందడానికి ఒంటరిగా ఉన్నాదో, కాబట్టి నువ్వు కూడా ఒంటరికి వెళ్ళి నువ్వు ప్రార్థన జీవితం మొదలుపెట్టు. దేవుడు గొప్ప కార్యాలు తప్పగా చూస్తావు.